గుణవతి అయిన భార్యకు ఉండవలసిన మరో లక్షణం తెలుసమ్మా, మరొక గొప్ప విషయం తెలుసా, తమ భర్త గుట్టట బయట ఎక్కడ చెప్పదట, తిట్టినా కొట్టినా ఎక్కడ పెట్టుకుంటుంది, ఎక్కడ పెట్టుకుంటుంది, మనసులో పెట్టుకుంటుంది, లోపల పెట్టుకుంటుంది, తన ప్రవర్తన బట్టి తన భర్తను మార్చుకుంటుంది. ఆ విధేయత కావాలి స్త్రీలలో, ఆ విధేయత కావాలి ఈరోజు కుటుంబ వ్యవస్థను నడిపిస్తున్నటువంటి భార్యలలో. తల్లులో, సహోదరి సహోదరులు చాలా జాగ్రత్తగా వినండి, కుటుంబ వ్యవస్థలు చెడిపోవడానికి భర్తగా నీవైనా కారణమై ఉండొచ్చు, భార్యగా నీవైనా కారణమై ఉండొచ్చు, బిడ్డలుగా మనమందరమైన కారణము అయి ఉండొచ్చు. ఎప్పుడు మన కుటుంబం కొరకు సమాజంలో ఘనంగానే మాట్లాడుకోవాలి తప్ప అవమానకరంగా మాట్లాడుకోకూడదు. నీ కుటుంబంలో జరిగిన విషయం పక్కింటోడు మాట్లాడుకుంటున్నాడంటే ఈ విషయం వాడికి తెలియాలంటే నువ్వైనా చెప్పాలి, నీ భర్తైనా చెప్పాలి, నీ పిల్లలైనా చెప్పాలి. అవునా అవునా కాదా? మన కుటుంబంలో జరిగిన విషయాన్ని మరొకడు ఎక్కడో మాట్లాడుతున్నాడంటే ఇక్కడి నుంచి అసలు ఈ మాట బయటికి ఎందుకు వెళ్ళింది, ఎందుకు వెళ్ళాలి? నీ కుటుంబంలో తీర్పు తీర్చడానికి ఎవడో వచ్చి ఎందుకు నీ ఎదుట కూర్చోవాలి? నీ భర్త ముందు దోషిగా, నీ భార్య ముందు దోషిగా, నీ తల్లిదండ్రుల దోషిగా నువ్వెందుకు కూర్చోవాలని నేను అడుగుతున్నాను ఈరోజు. అంటే మన కుటుంబ యొక్క గుట్టును తీసుకెళ్ళి మనం ఎక్కడ పెడుతున్నాం, ఎక్కడ పెడుతున్నాం? మనం అనుకుంటాం మా నాన్న ఎలా చేసినా మనం చెప్తున్నాం, మనకేదో సింపతి వస్తుందని మనం అనుకుంటున్నాం, మా ఆవిడ ఎలా చేసింది అని మనం చెప్తున్నాం, మనకు సింపతి వస్తుందని మనం అనుకుంటున్నాం, ఎందుకన్నా మా ఆయన ఎలా చేశారని చెప్తున్నామని సింపతి వస్తుంది మనం అనుకుంటున్నాం, సింపతి కాదు వచ్చేది అవమానం వస్తుంది మనకి. మన కుటుంబం కొరకు 10 మంది 10 చోట్ల 10 నోళ్ళు అవమానకరంగా మాట్లాడుతుంటే అది మనకి అవమానమా గౌరవమా? అవమానమే. ఎందుకు ఉండాలి మన కుటుంబాలు అంటే పరిస్థితుల్లో, ఎందుకు ఉండాలి మన కుటుంబ వ్యవస్థ విధముగా? క్రైస్తవ కుటుంబాలుగా మన కుటుంబాలలో ప్రార్థన ఉండాలి, విధేయత ఉండాలి, భక్తి ఉండాలి, భయం ఉండాలి, మనమే అనేక కుటుంబాలకి సాదృశ్యంగా ఉండాలి కదా. అలాగే సాదృశ్యంగా ఉండవలసినటువంటి మన కుటుంబాలే గురించి ఈరోజు సమాజమే మన కుటుంబానికి చెప్పే స్థితిలో ఉందంటే ఇంకా మనం చెప్పే స్థితిలో ఉన్న అది వ్యర్థమైన స్థితి. మనకు అర్థం కావడం లేదంతే, మనం ఆలోచించడం లేదంతే. ఈరోజు భార్యగా మన భర్తలకు మనం ఇవ్వాల్సిన గౌరవాలు మనం ఇవ్వాలి, భర్తగా మన భార్యకు మనం ఇవ్వాల్సిన గౌరవాన్ని మనం ఇవ్వాలి, బిడ్డలుగా తల్లిదండ్రులకు ఇవ్వాల్సిన గౌరవాన్ని మనం ఇవ్వాలి. వారి వారి ధర్మాలు ఏ కుటుంబాలైతే ఎవరైతే పాటిస్తారో ఆ కుటుంబాలు దీవించబడతాయండి. ఈరోజు ఎందుకు ఆశీర్వాదాలు లేవు తెలుసా? భార్య కొరకు భర్త చులకనగా మాట్లాడతాడు, భర్త కొరకు భార్య చులకనగా మాట్లాడుతుంది, బిడ్డల కొరకు తల్లిదండ్రులు చులకనగా మాట్లాడతారు, తల్లిదండ్రుల కొరకు బిడ్డల చులకనగా మాట్లాడి చులకన భావం అనేది పోవాలి కుటుంబాల్లో నుంచి. అప్పుడు కానీ కుటుంబాలు దీవించబడవు, అప్పుడు కానీ దీవించబడవు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, మన కుటుంబాలను బట్టి అనేక కుటుంబాలు మార్చబడాలంటే ఎదుటి వానికి బోధిస్తున్న నీవు, నీకు నీవో నాలో లోపముంటే, నా కుటుంబంలో లోపముంటే దేవుడు దాన్ని సరిచేయునుగాక, మీ కుటుంబాలలో లోపముంటే దేవుడు ఆ కుటుంబాలను కూడా సరిచేయునుగాక. సరిచేయబడిన కుటుంబాలుగా ఉండాలి.